Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, ee roju ee video lo Andhra Pradesh lo vaidya aarogya shaka udyogala bhartiki sambandhinchatvanti konni latest updates aithe raavadam jarigindi, avanni kuda ee video lo chuddam. Vidito paatuga moodu kotta job notification lu vidudala kaavadam jarigindi, aa information kuda ee video lo aithe cheptanu. Video ni poorthiga chivara varaku kuda chuseyandi. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం జిల్లా నుంచి రావడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చినటువంటి రెండు అప్డేట్స్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే 2020 బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎస్టీ జూనియర్ అకౌంటెంట్, ఎస్సీఎస్టీ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ఎస్సీఎస్టీ వాచ్మెన్ ఉద్యోగాలకు సంబంధించి దాని యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి మీరు లిస్ట్ అనేది చెక్ చేసుకొని అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే గ్రీవెన్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు సంబంధించి ఈ లిస్ట్ ఈ జిల్లాలో థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంటే గతంలో మనకి అన్ని జిల్లాల్లో కూడా ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా, ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి పోస్టులకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మరో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయనే వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయం నుంచి విశాఖపట్నం జిల్లాలో రిలీజ్ అయింది. ఇందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు అనేవి రెండు, టీమ్ లీడర్ ఉద్యోగం అయితే ఒకటి భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకి బీసీఈ జనరల్ అంటే బీసీఈ కేటగిరీలో పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ అనేది మనకి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అడుగుతారు. దీంతోపాటుగా కొన్ని స్కిల్స్ అయితే అడగడం జరిగింది. 12,000 రూపాయల శాలరీ ఉంటుంది. టీమ్ లీడర్ ఉద్యోగాలకు చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో అంధత్వ మహిళకు ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఈ యొక్క మనకి క్వాలిఫికేషన్తో పాటుగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో అప్లై చేసుకోవడానికి ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. ఆ రిజర్వేషన్లో అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 5వ తేదీ విశాఖపట్నంకి సంబంధించినటువంటి కార్యాలయంలో డ్రాప్ బాక్స్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి అందులో మనం సబ్మిట్ చేయాలి. ఇంకా చాలా డీటెయిల్స్ అయితే మనం చాలా వీడియోస్లో అయితే చెప్పాం కనుక నోటిఫికేషన్కి సంబంధించి మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పట్లేదు. కావాలంటే మన ఛానల్లో ఉన్నటువంటి ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడండి. మరో జిల్లా చూసుకుంటే ప్రకాశం జిల్లా నుంచి కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క లిస్టుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ప్రకారం మనకి ఇక్కడ జిల్లా బాలల పరిరక్షణ అధికారి పోస్టు ఒకటి మరియు పార్ట్ టైం డాక్టర్ పోస్టు ఒకటి, ఆయా పోస్టు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి ఈ యొక్క లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీలోపు శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, ప్రకాశం జిల్లా ఒంగోలు వారి యొక్క కార్యాలయం నందు లిఖితపూర్వకంగా తగిన ధ్రువపత్రాలతో స్వయంగా సమర్పించాలని కోరడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కడప జిల్లాలో చూసుకుంటే ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. ఇందులో ఎస్టీ జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఎస్టీ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది, ఓసీ విహెచ్ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు కనుక వీటికి ఆల్రెడీ మనం ఏదైతే క్వాలిఫికేషన్ అనేవి విశాఖపట్నం నోటిఫికేషన్కి సంబంధించి చెప్పుకున్నామో అవే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మరి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు అందరికీ కూడా తెలుసు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తేదీలోపు సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయంలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకొని అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు సంబంధిత సమాచారాన్ని ఏదైతే తెలుసుకున్నారో దానికి అనుగుణంగా డేట్ అయ్యేలోపు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక మరో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ జిల్లాలో కూడా మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎపిడిమాలజిస్ట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే దీన్ని కండక్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఈ ఎపిడిమాలజిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ప్రివెంటివ్
అండ్ సోషల్ మెడిసిన్ అయితే అడిగారు, లేదా పబ్లిక్ హెల్త్ ఆర్ ఎపిడమాలజిస్ట్ అయితే అడగడం జరిగింది. ఎనీ మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది పబ్లిక్ హెల్త్లో అడగడం జరిగింది, లేదా ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ చేసి మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ అయితే అడగడం జరిగింది, లేదా ఎంఎస్సి ఎపిడమాలజిస్ట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో పాటుగా పబ్లిక్ హెల్త్ అయితే అడగడం జరిగింది. 50,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్లయితే 45 సంవత్సరాల వరకు కూడా ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. మరి ఈ యొక్క ఏజ్తో పాటుగా క్వాలిఫికేషన్స్ అనేవి 1వ తేదీ నాటికి కౌంట్ అయితే చేస్తారు. మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలి. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు నుంచి మనకి ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే వచ్చింది కనుక అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది. 3వ తేదీ అయితే చివరి తేదీగా ఇవ్వడం అయితే జరిగింది. ఆ రోజు 10 గంటలకు మీరు హాజరు కావాల్సి ఉంటుంది. COVID-19కి సంబంధించినటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో భాగంగా ఇక్కడ మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా టోటల్గా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. జై హింద్.